నమస్కారం, వినికొన్న న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కొనసాగుతున్న ఎస్వీ చారిటీ సేవా కార్యక్రమాలు, అసిస్ట్ హాస్టల్కు ఫ్యాన్ల బహుకరణ. ఇజ్రాయెల్ నరమేధాన్ని ఐక్యరాజ్య సమితి కట్టడి చేయాలన్న ముస్లిం చైతన్య పోరాట సమితి సంఘీభావం తెలిపిన పలువురు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర 15వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన భూదాల. బొల్లాపల్లి మండలం మోగుచిందల పాలనకి చెందిన పోకా వెంకట్రావు తన స్థాపించిన ఎస్వీ చారిటీ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా రావి హిమాన్షు చౌదరి పుట్టినరోజు సందర్భంగా యుఎస్ఏలో ఉంటున్న తన మేనమామ తుమ్మల వెంకటేష్ ఎస్వీ చారిటీ ద్వారా బొల్లాపల్లి మండల కేంద్రంలో అసిస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల హాస్టల్ నందు 80 మంది బాలికలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా చికెన్ బిర్యానీ భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే బాలికలు హాస్టల్లో ఫ్యాన్ లేక ఇబ్బంది పడుతుండగా 2 ఫ్యాన్లు అందజేశారు. ఈ సందర్భంగా బాలికలు కరెంట్ పోయినప్పుడు ఇబ్బందులను ఎస్వీ చారిటీ అధినేత పోకా వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లగా అతి త్వరలో ఎస్వీ చారిటీ ద్వారా ఇన్వర్టర్ అందజేస్తాము అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ చారిటీ సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని శివ స్థూపం సెంటర్ నందు పాలస్తీనా గాజాపై నరమేధాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయెల్ను కట్టడి చేయాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉందని ముస్లిం చైతన్య పోరాట సమితి వ్యవస్థాపకులు బాజిద్ షేక్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలస్తీనాపై యుద్ధాన్ని ప్రకటించి మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ 10,000 మందిని పొట్టన పెట్టుకుంది అని, ముఖ్యంగా చిన్నపిల్లలు 5,000 మందికి పైగా చంపబడ్డారు అని తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాదం పెంచి పోషిస్తున్న నరహంతక ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక శివ స్థూపం సెంటర్ వద్ద శాంతియుత నివాళిని అఖిలపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగినది తెలిపారు. గడిచిన నెల నుండి ఏదైతే పాలస్తీనాలో ఏదైనా ఇజ్రాయెల్ ఉందో ఆ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా మీద దండెత్తి అక్కడ ఉన్న ప్రజల్ని నరమేధానికి గురి చేస్తూ ఉంది. ఈ నరమేధంలో దాదాపుగా 10,000 మంది పౌరులు, అమాయక ప్రజలు ప్రాణాలు కలిగి ఉన్నారు. అందులో 5,000 మందికి పైగా చిన్నపిల్లలు ప్రాణాలు పోయిన సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. గడిచిన నెల నెల కాలం నుండి ఇప్పటికి కూడా ఆ దేశంలో ప్రయత్నించినా కానీ ఇజ్రాయెల్ దేశం అనేది ఆ యుద్ధాన్ని ఆపడానికి ససేమిరా అంటుంది. ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఏదైతే ఉన్నాయో శాంతిగా అక్కడ ఉన్న ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధాన్ని ఖచ్చితంగా అందరూ ఏకతాటి మీద వచ్చి అక్కడ శాంతి నెలకొల్పాలని, ఎవరైతే ప్రాణాలు కోల్పోయినా ఎవరైతే అమాయకులు ఉన్నారో ఆ అమాయకుల పట్ల అందరూ సాని మానవతా దృక్పథంతో అందరూ వాళ్ళ ఆత్మకి శాంతి కలిగే విధంగా వాళ్ళ అందరికీ నివాళులు అర్పించాలని చెప్పి ఈరోజు వినుకొండ ముస్లిం చైతన్య పోరాట సమితి మరియు ఇతర ప్రజా సంఘాలు మరియు కొన్ని రాజకీయ పార్టీలతో ఈరోజు వినుకొండ పట్టణంలో శాంతియుతంగా నివాళులు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కొంతమంది పార్టీ ప్రముఖులు ఉన్నారు. వాళ్ళ చేత ఈరోజు ఈ యొక్క ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అభిల్ కలాం తెరిసా సేవా సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సాంబశివరావు పాల్గొన్నారు. సేవా సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న లవ్ అండ్ కేర్ ట్యూషన్స్లో ఉన్న చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
క్రమశిక్షణ తో కూడిన విద్య అభ్యసించితే ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళగలరని తెలియజేస్తూ కష్టపడి ఇష్టంగా చదువుట వలన మంచి ఫలితాలు సాధిస్తారు అని తెలియజేశారు। నందారలో నవంబర్ 17 18 19 తేదీలలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర 15వ మహాసభలను జయప్రదం చేయాలని మహిళా సమైక్య వినుకొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బూదాల చైతన్య మహిళా సంఘం కార్యకర్తలను కోరారు। వినుకొండలో శివయ భవనంలో బుధవారం నాడు జరిగిన మహిళా సమైక్య ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో మహిళలు ఎనలేని పాత్ర పోషించారని స్వాతంత్ర అనంతరం దేశంలో మహిళల హక్కుల కోసం మహిళా సాధికారత కోసం చట్టసభలలో మహిళా రిజర్వేషన్ల కోసం అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించారని పేర్కొన్నారు। వినుకొండ పట్టణం పాత శివాలయం నందు దీక్ష ధరించినటువంటి స్వాములకు 8వ రోజు వినుకొండ పట్టణం 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి ధర్మపత్ని కృష్ణకుమారి వారి కుమారులు సోమసాయి ధర్మసాయి ప్రేమ్ ఆధ్వర్యంలో సద్దిని ఏర్పాటు చేశారు। కోదండ రామస్వామి దేవాలయంలో వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం స్వాములకు స్వయంగా సద్దిని వండించారు। వినుకొండ న్యూస్ సమాప్తం। తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం। అంతవరకు సెలవు। నమస్కారం।